జగనన్న పచ్చతోరణం కార్యక్రమం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం గొడుగుచింత పంచాయతీ సోమేంద్రపురం గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతమైన గుట్టలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాణిజ్య పన్నుల శాఖ ఎక్సైజ్ శాఖ వర్యులు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ సభకు డ్వామా పీడీ చంద్రశేఖర్, ఎక్స్జెడ్పీ టీసీ గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ ధనుంజయ రెడ్డి, మహర్షి అభ్యుదయ సేవా సంస్థ సెక్రటరీ ఎన్ రాజేష్, ఎంఆర్ఓ గుణశేఖర్ నాయుడు, ఎంపీడీఓ సుధాకర్ రావు అధ్యక్షతను నిర్వహించారు. డ్వామా పీడీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలు నాటడానికి అవకాశం ఉండేలా సీడ్ బాల్స్ వల్ల ఉపయోగం ఉంటుందని, సుమారు 15,000 నుంచి 20,000 వరకు సీడ్ బాల్స్ ను ఖాళీ ప్రదేశాలు, అటవీ ప్రాంతాలలో, ఇంటి ఆవరణాలు, పాఠశాలల ప్రాంగణంలో వేయడం వల్ల పచ్చదనం వృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న పచ్చతోరణం పథకం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా సోమేంద్రపురం గుట్ట వద్ద సీడ్ బాల్స్ ను వేసి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, మనుషులు వెళ్లి మొక్కలు నాటడానికి వీలు కాని ప్రదేశాల్లో మొక్కలు పెంచడానికి, మొక్కలు లేని గుట్టలు యందు మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను తీసుకురాగలము. ఇలా చేయడం ద్వారా పచ్చదనం పరుచుకుని మానవాళికి మేలు జరుగుతుందని, వర్షాలు విరివిగా కురుస్తాయని, మరో కేరళ చూడాలన్నది జగనన్న లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, మండలంలోని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అన్నిటికంటే ముందుంది, అన్ని రాష్ట్రాల కంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇంతవరకు చేయని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ మన జగనన్న గారు చేస్తున్నారు. వారి బాటలోనే మన ఉప ముఖ్యమంత్రి గారైన నారాయణస్వామి గారు అందరూ చెప్పినట్టు తరతమ భేదాలు లేకుండా, పేదవాడని కానీ, డబ్బున్నవాడని కానీ, ఆ కులం ఈ కులం అని కానీ లేకుండా అందరికీ ముందుండి, తను ఎప్పుడు కానీ ఇంటికాడికి రండి, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్తున్నాను. నేను ఇప్పుడు 3-4 సార్లు పోవడం జరిగింది, అక్కడ చూశాను. అలాగే ఇక్కడ 5 మండలాలు ఉంటే 5 మండలాల్లో మన వెదురుకుప్ప మండలాన్నే అన్న ఎందుకో మరి అభిమానం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వెదురుకుప్ప మండలంలో ఉన్న నాయకులందరూ చాలా మంచి మనసున్న నాయకులు కాబట్టి అన్నగారు కూడా వారి పట్ల సేవాభావంతో మెలుగుతున్నారు. అసలుకి వాళ్ళకి ఒక నాయకుడు లాగా కాకుండా వారితో ఉంటూ, వారితోనే ఉంటూ అన్ని కార్యక్రమాలు ముందుండి, నన్ను అప్పు లేకుండా మీరు చేశారు. జగనన్న నన్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు నాకు సంపదే అవసరం లే, నా సంపద అంతా లీడర్లు ఓటర్లే. నా సంపద మీరే, అందరూ డిప్యూటీ సీఎంలు మీరే. ఇది ఎందుకు పెట్టినారంటే, పచ్చ మన జగనన్న పచ్చ తోరణ అనేది ఒక సీడ్ ఇది. ఇక్కడ 10,000,000 సీడ్లు వేస్తారు. కేరళ మాదిరిగా తయారు కావాలా, ఆంధ్రప్రదేశ్ అనే ఒక కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా మన నియోజకవర్గాన్ని అక్కడ చదువుని సెలెక్ట్ చేసుకోవటం, మన నియోజకవర్గంలో ఎదురుగుప్పని సెలెక్ట్ చేసుకోవటం పీడీ గారు, కలెక్టర్ గారు వీరి యొక్క ఆలోచన విధానంతో తీసుకుని రావడం జరిగింది. వీరికి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. తిరుమల అయ్యప్పని మోడల్ స్కూల్ కూడా చేస్తున్నారు, కాలేజ్ స్కూల్ కూడా. తిరుమల అయ్యప్పలో ఒక ఆయన గబగబగబ నుంచి నా ప్రాణం వదిలేసింది నీకు మా ఊర్లో పెట్టు అని. ఇంకొక ఆయన అయితే నేను లేకపోతే నువ్వు గెలిచే ఉండడని, జగన్మోహన్ రెడ్డి లేకపోతే మనం గెలుచుండవు, పేదవాళ్ళు ఓట్లు అయిపోతే మనం గెలుచుండవు, మహిళా తల్లులు లేకపోతే మనం గెలుచుండవు. ఈ పొద్దు స్కీములు మొత్తం మహిళలకే, ఒక అన్నగా, బిడ్డలకు ఒక మేనమామగా, పెద్దవాళ్ళకి ఒక కొడుకుగా పనిచేస్తున్నాడు ఆయన.